హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఛానల్లో ఓన్లీ ఫర్ లవ్ అనే డ్రామాలో ట్వంటీ నైన్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇంకా స్టార్టింగ్ సీన్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ హీరోని చూపిస్తారు హీరో తనమైన గొడవను అడుగుతాడు కదా ఇక్కడ హీరో మ్యాన్గోడు చెప్తుంది ఇప్పుడు అమ్మాయినే ప్రయత్నిస్తూ ఉంటే తను అలసిపోయి ఉంటుంది కానీ అబ్బాయి కూడా ఒకసారి ప్రయత్నించాలి కదా అంకుల్ తన ప్రయత్నం బట్టే కదా వాళ్ళ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళుతుంది అని చెప్పి అంటది మాట ఇంకా హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక్కడ చెప్తాడు మాట తను నాకు సారీ చెప్పింది కానీ తను నాకు వర్క్ పర్పస్ మీదే చెప్పింది ఇంకేమీ లేదు అని అంటే ఇక్కడ మన యూషిన్ అయితే మెసేజ్ వస్తుంది అది కూడా యూయూ నుంచి ఇద్దరం రేపు హాస్పిటల్కి వెళ్దాం నీ వ్యాక్సిన్ కోసం అంటే సరే అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే మన హీరో అంటాడనమాట ఏ రిలేషన్షిప్లోనైనా కొన్ని చాలా అవసరం మనం ముందుగా అవి పాటిస్తే మన రిలేషన్షిప్ చాలా మంచిగా ఉంటుంది అని అంటే ఇక్కడ క్వీషన్ అడుగుతుంది ఏముండాలో చెప్పండి అంకుల్ మీ రిలేషన్షిప్కి అని అడిగితే రిలేషన్షిప్కి ముందుగా ఉండాల్సింది హానెస్టీ తర్వాత ఒకరి మీద ఒకరికి నిజాయితీ ప్రతి ఒక్కరిని చాలా సిన్సియర్గా ప్రేమించుకోవాలి అవి లేకపోతే మన రిలేషన్షిప్ కి ఏ మాత్రం పనికిరాము అని చెప్పి అంటారమాట ఇంకొకటి ఏంటంటే మన లైఫ్ గోల్ని కూడా మనం సెట్ చేసుకోవాలి మన లైఫ్ని మన రిలేషన్షిప్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అలాంటి పర్సన్నే మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అంటాడమాట హీ ఇంకా క్వెన్ అంటుంది అంటే షీ కూడా మీ దృష్టిలో అలాంటి ఒక పర్సనే కదా అంకుల్ అని చెప్పి తను అడగగానే హీరో మాత్రం సైలెంట్గా ఉండిపోతాడు ఇంకా తను ఆలోచనలోకి వెళ్ళిపోతాడు మాట హీరోయిన్ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు ఇక్కడ మన వేంచేయు అయితే అసలు నా లైఫ్ గోల్ ఏంటి నాకేమీ అర్థం అవ్వట్లేదు నా లైఫ్ గోల్ ఏంటో ఎలా తెలుసుకుంటాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మాట తను ఫోన్ పట్టుకొని ఇక్కడ మనకి యూలిన్ ని చూపిస్తారు యూలింగ్ చెప్తుంది నాకు షియాంగ్ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నాడు నాకు ఎప్పుడు ఆర్టికల్ ఇద్దామా అని ఆలోచిస్తూ ఉంటున్నాడు అనగాని ఇదంతా హీరోయిన్ వింటుంది కావాలని తను అలా చెప్తూ ఉంటుంది హీరోయిన్కి జెల్సీ రావాలని చెప్పి హీరోయిన్ అవన్నీ విన్నా హీరోయిన్ అసలు పట్టించుకోదు అవన్నీ లైట్ తీసుకుంటూ ఉంటుంది ఇక్కడ మనకి హీరోయిన్ రాసిన ఆర్టికల్ చదువుతూ ఉంటుంది మాట తను చాలా బాగా ఉంటుంది అక్కడ అది కూడా ఏఎం గురించి అది రాసేసరికి ఇక్కడ క్యూషూయకి అర్థమవుతుంది మాట నేను కూడా నా లైఫ్ గోల్ని ఎంచుకున్నాను నేను కూడా హీరోయిన్ లాగా మంచి జర్నలిస్ట్ అవుతాను నేను కూడా ఇలా మంచిగా రాసి అందరి అప్రిషియేషన్స్ తీసుకుంటాను నా లైఫ్ గోల్ నాకు అర్థమైపోయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మాట ఇంకా నెక్స్ట్ డే యూ క్లాస్కి అనేది వెళ్తుంది క్లాస్ అటెండ్ అవుదామని అప్పుడు తను తన ఫ్రెండ్ దగ్గర మాట ఇక్కడ యూయూ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు క్లాస్ చెప్పినప్పుడు కూడా ఇంకా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండేసరికి అయితే ఫుల్గా జెల్సీ అనేది వస్తుంది ఇంకా క్లాస్ అయిపోయిన వెంటనే ఇక్కడ క్విషియో దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి తిందాక వెళ్దామా చాలా లేట్ అయ్యింది కదా ఇద్దరం కలిసి క్యాఫ్టేరియాలో మంచిగా తిందాం అని చెప్పి అడుగుతాడు ఇక్కడ క్విషియో కూడా సరే అని చెప్పి అంటదన్నమాట ఇంకా యూయూ కూడా ఓకే అని చెప్పి అలా వెళ్తున్నప్పుడు ఎవరో వెనకాల నుంచి ప్రొఫెసర్ యు అని చెప్పి పిలుస్తారు ఇక్కడ ఒక స్టూడెంట్ వచ్చి అనమాట మేము ఎలాగో ఈ ఇయర్ వెళ్ళిపోతున్నాం మాకు చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి మీరు క్లియర్ చేయండి సార్ అని చెప్పి ఆమె అడుగుతుంటే క్విజియూ అంటది హో సరే మీకు పని ఉన్నట్టుంది మనం తర్వాత అయినా వెళ్దాం అని చెప్పి అంటే అప్పుడు ప్రొఫెసర్ అంటాడు ఆగు కొంచెం సేపు అని చెప్పి ఇంకా ఆ అమ్మాయి అడుగుతుంది అనమాట ఏమి మీ స్టూడెంటా అని అడిగితే లేదు నేను ఆయన స్టూడెంట్ని కాదు అని క్యూషియు అనేసరికి ఆ అమ్మాయి అంటది అంటే ఈమె మీ గర్ల్ ఫ్రెండా సార్ అని చెప్పి అడుగుతుంది ఇంకా యుయూ అంటాడు ముందు నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని చెప్పి ఆ అమ్మాయికి అసలు సమాధానమే చెప్పడు మాట క్రిషుయ్య ఏం చెప్తాడంటే నా డోర్కి నేను ఇన్స్టాల్మెంట్ చేశాను నువ్వు మా ఇంటికి రావచ్చు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా క్విషూయ్యుకి కొంచెం అర్థమవుతుంది లైన్లోకి వచ్చాడు అని చెప్పి ఇంకా తను కూడా నవ్వుకుంటుంది ఇక్కడ మన హీరోయిన్ అయితే మెసేజ్ అనేది వస్తుంది అది కూడా ఏ యంగ్ నుంచి మనం ఒక పార్టీకి వెళ్ళాలి అక్కడ చాలా మంది వస్తారు అని చెప్పి అంటాడు మాట ఇంకా నీకు కూడా నెట్వర్క్ అనేది పెరుగుతుంది చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి అని చెప్పగానే ఏ యంగ్ మాటలకి హీరోయిన్ కూడా సరే అయితే నేను వస్తాను అని చెప్పి రిప్లై అనేది ఇస్తుంది ఇంకా ఏ యంగ్తో ఉండే పార్టీకి వెళ్తుంది మాట ఏ అంగ అలా పార్టీకి మనందరం కలిసి వెళ్దామంటే హీరోయిన్ ముందుగా వెళ్ళిపోతుంది ఇంకా అలా లోపలికి వెళ్ళగానే అందరూ చాలా మంది ఉంటారు ఇక్కడ గూజీ హీరో ఇద్దరు డ్రింక్ తాగుతూ ఉంటారు మాట ఇక్కడ గూజీ హీరోయిన్ ని చూసి తనేంటి ఏ ఏ తో వచ్చింది అని చెప్పి అంటాడు హీరో అయితే హీరోయిన్ ని చూస్తూనే ఉంటాడు మాట ఇక్కడ హీరోయిన్ కూడా హీరోని చూస్తుంది కానీ ఇద్దరు మాట్లాడుకోరు చాలా సైలెంట్ గా ఉంటారు హీరోయిన్ కైతే చాలా బాధగా అనిపిస్తుంది హీరోయిన్ చూడగానే హీరో మాత్రం ఏదో కోపంగా చూస్తాడు ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది రెడ్ డ్రెస్ వేసుకొని అప్పుడు హీరోని పిలుస్తా అన్నమాట షియాన్ అని చెప్పి ఇదంతా హీరోయిన్ చూస్తుంది ఇంకా ఇక్కడ షియాంగ్తో మాట్లాడుతుంది నిన్ను చాలా కాలమైంది కదా షియాంగ్ చూసి అంటే హా అవును చాలా కాలమైంది అని అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు తను షియాంగ్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఇంకా హీరోయిన్ ఇదంతా వింటే కొంచెం బాధగా ఉందని చెప్పి ఇంకా యాంగ్ అనుకుంటాడు మాట నడు నిన్ను బయటికి తీసుకువెళ్తా అని చెప్పి హీరోయిన్ని బయటికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు హీరో దూరం నుంచి చూసి చాలా జల్సిగా ఫీల్ అవుతాడు మాట ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నాడో ఏంటో అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటాడు ఇక్కడ హీరోయిన్ అయితే ఫుల్గా తాగేస్తుంది హీరో ఏమో ఇంకో అమ్మాయితో ఉన్నాడనే బాధలో యాంగికి అంత అర్థమయ్యి నువ్వు బాగానే ఉన్నావు కదా అన్న హీరోయిన్ తాగుతూ ఉంటుంది ఇక్కడ మనకి హీరో ఎక్స్ గోర్ల్ ఫ్రెండ్ని చూపిస్తారు తను ఏమడుగుతాదంటే హీరోని మనం మళ్ళీ కలిసిపోవచ్చు కదా నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కదా నేను నీతో బాగా ఉంటాను అర్థం చేసుకుంటాను అని చెప్పి అంటది ఇంకా హీరో అయితే లేదు నేను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను నా మనసులో వేరే వాళ్ళు ఉన్నారు ఒక్కసారి ఛాన్స్ మిస్ అయ్యిందంటే ఇంకా నేను ఇవ్వను అని చెప్పి అంటాడు అంటే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదని నేను విన్నాను అందుకే నేను ఇలా వచ్చాను అని చెప్పి ఆమె అంటది ఎవరు చెప్పారు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని అయినా నేను ఎప్పుడు తనతో బ్రేకప్ కూడా చేసుకోలేదు తనకి బ్రేకప్ అనే మాట కూడా నేను చెప్పలేదు నువ్వు అర్థం చేసుకుంటేనే మంచిది అని చెప్పి అంటాడు ఇంకా హీరోయిన్ని నితుక్కుంటూ వస్తాడనమాట ఇక్కడ హీరోయిన్ని చూసి వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు ఇక్కడ మన హీరోయిన్ అయితే చెట్టు ఎక్కి వచ్చింటుంది అది కూడా యాంగ్ పైకి ఎక్కిస్తాడనమాట ఇంకా హీరో అడుగుతాడు ఇక్కడికి రా కిందకి అలా పైకెక్కుతావా ఏంటి అంటే నువ్వు నాతో మాట్లాడుకు నాకు నిన్ను చూడాలనే లేదు అయినా నువ్వు నన్ను దూరం పెడుతున్నావు కదా అని అనగానే యాంగ్ అంటాడు ఆ మనిషిని పట్టించుకోకు నాతో పాటు పైకి రా నీకు మంచి వ్యూ చూపిస్తా అని ఇక్కడ ఈ హీరో అయితే అలా కాదమ్మా నా మంచి పిల్లవు కదా దా కిందకొచ్చే అంటే నేను రాను అని అంటది నా చిన్న పేరు కదమ్మా దామ్మా అలా పేచి పెట్టకూడదు రామ్మా నాతో రా అని చెప్పి మతిమలాడుతూ ఉంటాడు ఇంకా హీరోయిన్ కూడా వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది అనమాట ఇంకా హీరోయిన్ అంటది నువ్వు నన్ను ఈ చాట్లో బ్లాక్ చేసేసో నాకు నువ్వు నచ్చలేదు నేను నిన్ను చాలా హేట్ చేస్తున్నాను నువ్వు నన్ను ఇగ్నోర్ చేయడం కూడా నాకు నచ్చట్లేదు అని చెప్పి అంటది నేను నిన్ను కరిచేస్తా అని చెప్పి ఇంకా హీరోని మెడ మీద చేస్తుంది అనమాట ఇంకా హీరోకి పెయిన్ వస్తుంది ఇక్కడ యాంగ్ అంటాడు హే నువ్వు దాని మీద అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నించుకు తన్ని అక్కడే విడిచిపెట్టే తనకి దూరంగా ఉండరా నువ్వు అని అంటాడు ఆ మాటికి హీరో ఏం చెప్తాడంటే నేను తనకి ఏం కావాలన్నా ఇస్తా తనకి నేను వద్దు అంటే దూరం నుంచే తనకి కావాల్సినవి అన్నీ ఇస్తా తనకి ఏం కావాలో అనేది నా ప్రయారిటీ అంతే అని చెప్పి హీరోయిన్ని పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడనమాట ఇంకా హీరోయిన్ని కారులో అలా పడుకోబెడతాడు ఇంకా హీరోయిన్ అయితే షియాంగ్ ఎక్కడికి వెళ్లకు షియాంగ్ నాతోనే ఉండు నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి అంటూ ఉంటుంది నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను షియాంగ్ ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకు షియాంగ్ షియాంగ్ అని చెప్పి అంటుంటే నేను ఇక్కడే ఉన్నాను నువ్వేమీ భయపడమాకు అని చెప్పి హీరో అంటాడు హీరోయిన్ అంటది హగ్ చేసుకొని నువ్వు నా దగ్గర లేవు నిన్ను అందరూ చూస్తున్నారు కానీ నేనే నిన్ను చూడట్లేదు నువ్వు నాకు కూడా కనిపించచ్చు కదా నువ్వెందుకు నా దగ్గర లేవు నాకు నిన్ను చూడాలనుంది షియాంగ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకి హీరో అంటాడు నాకు ఒక దానికి సమాధానం చెప్పు నీకు ఎప్పుడైనా నా మీద నిజంగా ఫీలింగ్స్ వచ్చినాయా నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేవా చెప్పు షీఈీ అని చెప్పి అడుగుతాడు మాట ఇక్కడ హీరోయిన్ అయితే ఏడుస్తూ పడుకొని పోతుంది ఇంకా షియాంగ్ కూడా తన్ని భుజం మీద పడుకోబెట్టుకొని ఉంటాడు ఇంకా తన్ని లేపకుంటా ఇంకా ఇక్కడ హీరో అయితే ఆలోచిస్తూ ఉంటాడు హీరోయిన్ గురించి హీరో హీరోయిన్ అన్న ప్రతి మాట తనకి గుర్తొచ్చి ఇంకా హీరోయిన్ని అన్బ్లాక్ చేస్తాడనమాట తను నాకు మెసేజ్ చేస్తుందని ఇంటెన్షన్లో హీరో ఉంటాడు ఇంకా హీరోయిన్ని అన్బ్లాక్ చేసేసి ఇక్కడ హీరోయిన్ మార్నింగ్ లిగుస్తుంది ఇక్కడ యాంగ్ మెసేజ్ వస్తుంది ఇంకా యాంగ్కి అడుగుతుందిమాట నైట్ ఏం జరిగింది అని అడగాలనుకుంటుంది కానీ అడగదు కానీ ఇక్కడ మాత్రం థ్యాంక్స్ నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చినందుకు అని చెప్పి యాంగ్కి మెసేజ్ అనేది చేస్తుంది హీరోయిన్ అంతా మర్చిపోతుంది మాట నైట్ ఏం జరిగిందో హీరోయిన్ కి గుర్తుండదు ఇక్కడ నెక్స్ట్ సీన్లో హీరో మాత్రం వెయిట్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ మెసేజ్ చేస్తాదేమో అని చెప్పి ఇంకా ప్రతిసారి హీరోయిన్ మెసేజ్ చేస్తుందని ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాడు కానీ హీరోయిన్ అయితే ఏ మెసేజ్ అనేది చేయదు అసలు కి తెలియని కూడా తెలియదు మాట అన్బ్లాక్ చేశాడని చెప్పి ఇక్కడ చాంగ్ హీరో దగ్గరికి వచ్చి చెప్తాడు యాంగ్ హీరోయిన్ ని చాలా ట్రై చేస్తున్నాడు చాలా గిఫ్ట్స్ అనేవి పంపుతున్నాడు అని చెప్పి అనగానే ఇంకా హీరోకి చాలా కోపం అనేది వస్తుంది ఇంకా తో అంటాడు సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ని పంపించేస్తాడు ఇక్కడ రూ అండ్ గూజీ ఇద్దరు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రూకి హీరోయిన్ దగ్గర నుంచి ఫోన్ అనేది వస్తదన్నమాట నువ్వు ఈ రోజు నైట్ ఖాళీనా అని చెప్పి అడిగితే ఖాళీని ఏ ఎందుకు అలగడిగా అని చెప్పి అంటది నేను మీ ఇంటికి వస్తానే అని హీరోయిన్ అంటది ఇదంతా గూజీ వింటాడు మాట ఇక్కడ హీరోయిన్ మాటలు ఇక్కడ వీళ్ళిద్దరూ తింటూ ఉంటారు ఇంకా హీరోయిన్ అడుగుతుంది నిజంగా నువ్వు ఫ్రీ నారు అని అడిగితే హా నేనే అని చెప్పి అంటది ఇంకా రూ అంటది నాకొక విషయం చెప్పు నిన్ను ఈ చాలా ఇష్టపడుతున్నాడు కదా అందరికీ తెలుసు చాలా డైరెక్ట్గానే ప్రపోజ్ చేస్తున్నాడు నీ సంగతి ఏంటి అని అడిగితే నాకు ఇప్పుడే కదే హీరో బ్రేకప్ చెప్పాడు అప్పుడే నేను వాడిని ఎలా ప్యాచ్ అప్ చేసుకుంటాను చెప్పు అయినా నేను అసలు పప్పుకోను తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నేను ఇంకా నా కెరియర్ మీదే ఉంచుతాను అయినా నాకు నిన్న నైట్ బాగా తాగడం వల్ల హీరో తీసుకొచ్చాడో యాన్ తీసుకొచ్చాడో కూడా తెలియదు అయినా హీరో తీసుకొచ్చుండట్లే తను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాడు అని చెప్పి హీరోయిన్ అంటదమ్మా అన్నమాట సరేలే నువ్వేం పట్టించుకోకు ఫస్ట్ నీ లైఫ్ మీద కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు అంటే హా నేను ఇంకెవరిని లవ్ చేయను నేను నా కెరియర్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెడతాను అని చెప్పి అంటది అలా ఉండాలి అని చెప్పి హీరోయిన్తో మాట ఇక్కడ హీరో అయితే ఫుల్గా తాగుతూ ఉంటాడు గూజీతో కూర్చొని గూజీ మాత్రం ఏమీ తాగడు ఎందుకంటే రూ ఓకే చెప్పేసింది కదా హీరో మాత్రం హీరోయిన్ని తలుచుకుంటూ బాధపడుతూ మరీ తాగేస్తాడు ఇంకా గూజీ అడుగుతాడు ఏమైంద్రా నువ్వు ఇలా తాగుతున్నావు అని చెప్పి అంటే ఏం మాట్లాడమ్మాట హీరో అయితే అప్పుడే గూజీకి రూ నుంచి ఫోన్ అనేది వస్తుంది ఇంకా వెంటనే గూజీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్తాడు మాట ఏంటంటే షియాంగ్ ఇక్కడ తాగుతున్నాడు తనకి కంపెనీ ఇవ్వడానికి నేను ఉన్నాను అని చెప్పి రూకు చెప్తాడు రూ ఆ మాట విని ఏంటి షియాంగ్ వాడితో ఎందుకున్నావు వాడికి హార్ట్ బ్రేక్ అవ్వడం ఏంటి వాడొక్కడే తాగుతున్నాడా ఏంటి అని చెప్పి అంటాడు అసలే హార్ట్ బ్రేక్ చేసింది వాడే అది కూడా నా ఫ్రెండ్కి తనకి అసలైన హార్ట్ బ్రేక్ అయింది అని చెప్పి అరుస్తూనే మాట రూ ఇక్కడ ఇవన్నీ హీరోకి బాగా వినబడతాయి ఇంకా ఇక్కడ ఏం చేస్తాడంటే గూజీ స్పీకర్ ఆన్ చేస్తూ ఉంటాడు రూ మాట ఈ విషయం తెలియక నిన్న నైట్ నా ఫ్రెండ్ని నీ ఫ్రెండ్ తీసుకొచ్చాడా లేక యాంగ్ తీసుకొచ్చాడో విషయం కూడా నా ఫ్రెండ్కి తెలియదు నీ ఫ్రెండ్ ఎప్పుడు నా ఫ్రెండ్ని టార్చర్ చేస్తూనే ఉన్నాడు అని రూ అంటే గూజీ అడుగుతాడు నీ ఫ్రెండ్కి యాంగ్ మీద ఏ ఇంట్రెస్ట్ లేదా ఏంటి అంటే లేదు తనకి తన మీద ఏ ఫీలింగ్స్ లేవు అలాగని ఇంకెవరిని ప్రేమించదు తను ఒక్కటే తన కెరియర్ మీద ఫోకస్ చేయాలనుకుంటుంది అనగానే సరే అయితే నేను ఇప్పుడు ఫోన్ పెట్టేసిన తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పి హీరో దగ్గరికి వెళ్తాడు ఇంకా హీరోని అడుగుతాడు నేనెప్పుడు నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడలేదు అసలు నీకు ఏం జరిగిందిరా అని చెప్పి అడిగితే హీరో అంటాడమాట ఏమోరా నాకే తెలియట్లేదు నాకేమవుతుందో అని చెప్పి తనకే అర్థం కాలేని స్థితిలో ఉంటాడన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్